నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొడూరులో వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలు ధర్నాకు దిగారు. బెల్ట్ షాపులతో ఇప్పటికే గ్రామాలు మద్యమత్తులు జోగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం కోసం కొత్తగా పర్మిట్ రూముల విధానం తేవడం దారుణమని మండిపడ్డారు. మద్యం విధానంపై అదే విధంగా వీధి వీధిన వెలుస్తున్నటువంటి బెల్ట్ షాపులపై రైల్వే కోడూరులో మహిళలు నినదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా ధర్నా చేస్తూ బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, అదేవిధంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మద్యం విధానం కొంపలు కూల్చేలా ఉందని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర నేతలు ఉన్నారు, మాట్లాడదాము. మాజీ డిసిసిబి చైర్మన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి బ్రహ్మానంద రెడ్డి గారు, ఎందుకు ఈ ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది? మద్యం విధానంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మొన్న ఇచ్చినటువంటి జీవో చాలా దారుణమైంది. ఇంతకు ముందున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మద్యం షాపుల్లో మీరు మందు తాగండి అనేటువంటి జీవో ఇవ్వలేదు. మహిళలు కూడా ఆలోచించండి, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించండి. ఈ కాంగ్రెస్ పార్టీని అయితేనేమి, తెలుగుదేశం పార్టీని అయితేనేమి భూస్థాపితం చేయండి. మళ్ళా ఈ పార్టీలు రాకూడదు, వస్తే మాత్రము పేదవారి పేద బడుగు బలహీన వర్గాలను నడ్డవిరిచే ప్రయత్నం చేస్తాయి. మీరు చెప్పండి, ఇప్పుడు తెనాలి సంఘటన మీరు గుర్తుండే ఉంటుంది. తెనాలిలో సునీల అనేటువంటి మహిళను మద్యం షాపు ముందు ఈ విధంగా వాళ్ళని బెదిరించి అమ్మాయిని పట్టుకునేటువంటి కార్యక్రమంలో ఆమె చనిపోయిన సంఘటన కూడా మీకు గుర్తుంది, ఒక ఎస్సీ మహిళ. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా మద్యం షాపులోనే తాగేందుకు లైసెన్సులు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది? మద్యం షాపుల ముందు మహిళలు నడవగలరా, దేవాలయాల దగ్గర నడవగలరా, ఎట్లా ఉంది పరిస్థితి? విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా ఇది చాలా దురదృష్టకరము. ఎంతసేపు ప్రభుత్వం తన ఖజానాను ఏ విధంగా నింపుకోవాలా, తన ఖజానాను ఏ విధంగా నింపుకొని ప్రజల యొక్క వాళ్ళ కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈరోజు ప్రజలు ఈరోజు కూలి పనులు పోవడమో లేదా చిన్న వ్యాపారస్తులు అయితే చిన్న ఉద్యోగులు వస్తే అయితే వాళ్ళు ఏదో ఇంతకుముందు విధానాలు ఏదో అది ఎవరు చేశారు ఏదన్నా కూడా వాళ్ళు చేసే విధానాలు అట్లుండిచ్చి ఈరోజు కిరణ్ కుమార్ ప్రభుత్వము ఈరోజు మద్య విధానం ఎక్సైజ్ విధానం వాళ్ళు మార్పు చేసి ఏదన్నా బ్రాంది షాపులు మళ్ళీ అక్కడ పర్మిట్ కొత్తగా పర్మిట్ ఇచ్చేసి మీరు ఇక్కడే తాగండి, మీరు ఇక్కడే గాజాబజాన్ చేయండి, మీరు ఇక్కడే చేయండి, మీకు వచ్చిన సొమ్ము అంతా మీకు వచ్చిన అలాంటి ఇక్కడ తాగడం దందనాలు అని చెప్పేసి ప్రభుత్వం ఇస్తున్న కొత్త జీవోను ఖండిస్తూ నిజంగా ఇది చాలా దారుణమైన విషయము. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఎక్కడ సంతోషంగా ఉండే పరిస్థితి భవిష్యత్తు కనబడలేదు ఈ ప్రభుత్వం అయిన కొత్త జీవోతో. మళ్ళీ మీరు తాగండి, తమనాలాడండి, మీరు అక్కడ తాగండి, మీరు ఎక్కడికి పోవద్దు అని చెప్పేసి తాగిన తర్వాత చాలా పర్యాసాలు ఈ రాష్ట్రం పైన, ప్రజల పైన, ముఖ్యంగా మహిళల పైన, కుటుంబ చిన్న కుటుంబాల పైన భారం పడుతుందనే ఉద్దేశంతోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోడూరు నియోజకవర్గంలో మేము ఒకరోజు టైం ఉన్నాక ఒకే రోజు ఒకరోజు నిన్నందరూ కార్యకర్తలు మహిళలందరూ కూడా అనడంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన్ని ధర్నా చేయాలని నిర్ణయించుకొని ఈరోజు తక్కువ టైంలో ఈరోజు అంత చాలా మంది కూడా సంఘీభవనలతో మద్య నిషేధం ఎత్తియాలా, ఈ పర్మిట్లు కొత్త పర్మిట్లు ఎత్తియాలని ఉద్దేశంతోనూ కొత్త ఎక్సైజ్ విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తియాలని ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది.